వెల్కమ్ టు కలగూర గంప. మన ఇంట్లో ఒక రేర్ ప్లాంట్ రేర్ ఫ్రూట్ వచ్చింది. యాక్చువల్గా 3 రోజులు అవుతుంది. ముందు రోజే చెక్ చేసుకున్న అన్ని భలే పెద్దగా అయింది అని అనుకున్నాను. సీతాఫలము, లక్ష్మణ ఫలము, లక్ష్మణ్ నాట్ సీతాఫలము, లక్ష్మణ ఫలము. ఇది ఇంత చిన్న మొక్క పెట్టాను నేను, ఇప్పుడు అంత పెద్దగా ఎదిగిపోయిందో పై ఫ్లోర్ నుంచి కూడా అందుకోవచ్చు. యాక్చువల్గా బరువు కట్ వైపు పడిపోతే మా వాళ్ళు మొన్ననే పైకి కట్టిండ్రు. ఇది కళ్యాణ్ వాళ్ళ కజిన్ ఒక అతను తెచ్చిచ్చాడు అనమాట. యాక్చువల్లీ ఈ ప్లేస్లో ఇంకొక కొబ్బరి చెట్టు ఉండింది. సో ఆ కొబ్బరి చెట్టు ఎందుకో లేదు, పోయింది. ఆ తర్వాత ఎందుకో ఈ చిన్న మొక్కిస్తే సరైన పెట్టేద్దామని పెట్టాను. దాని మీద పెద్ద హోప్స్ లేవు, ఏం లేదు. రేర్ ప్లాంట్ అని ఇచ్చారు, రేర్ ఫ్రూట్, చాలా మంచిది హెల్త్కు. లక్ష్మణ ఫలం తింటే క్యాన్సర్కు సంబంధించిన ఇంటర్నల్ ఏమైనా ఉంటే కూడా క్యూర్ అయిపోతాయంట. అండ్ ఇది ఏమంటారు, ఒక కీమో అంత ఈక్వల్ అంట. సో అంత మంచి ఫ్రూటు అని చెప్పారు. చూశాను చాలాసార్లు, అక్కడక్కడ చూశాను, బట్ మార్కెట్లో ఎప్పుడు ఇట్లాంటివి దొరకవు కదా మనకు. మన దగ్గర అంటే చాలా పూత పూసింది, ఇన్ని పూసినాయి. ఏమన్నా పండ్లు అయితే కాయలు అయితే అనుకున్నా కానీ అన్నీ రాలిపోయినాయి. బట్ ఫైనల్గా 1, 2, 3 అవి కూడా నేను రెగ్యులర్గా మార్నింగ్ లేసేసి చెట్లన్నీ తిరుక్కుంటా, ఎక్కడేముంది, ఎక్కడేం కాసింది, ఎక్కడేమైంది అని చూస్తా. ఈ చెట్టు ఎందుకో నా నజర్లోకి వెళ్ళి మిస్ అయిపోయింది. సడన్గా 10 డేస్ బ్యాక్ చూసి ఇంత పెద్ద కాయ ఉంది. సో అరే భలే ఉంది అనుకున్న కాయ ఇక్కడే ఉంది, ఆ పెద్ద కాయ. 2 డేస్ బ్యాక్ నేను వచ్చి చూశాను పొద్దున్నే భలే ఉంది అనుకుని, బట్ దాన్ని టచ్ చేయలేదు. టచ్ చేస్తే అరే పండు అయిపోయిందని అప్పుడే తెప్పదాన్ని. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే కింద టాప్ మన పడిపోయింది. అది మా వాళ్ళు మార్నింగ్ క్లీన్ చేసే టైంలో తెచ్చింది. ఇంకా 2 కాయలు ఉన్నాయి, వాటిని మాత్రం తెంపి పెట్టుకొని ఇంట్లో మాగేసుకుందాము. తే ఆ కింద పడ్డాక తినలే, తినకుండా మీకు చూపిద్దాము తిందాము అనుకుంటా నేను ఈ షాప్ మన ఎస్టాబ్లిష్మెంట్లో ఫుల్ మార్నింగ్ పోయి నైట్ కల్లా వస్తున్నాం కదా, కుదరలేదు. ఫైనల్గా 3rd డే చూస్తే నల్లగా అయింది. బట్ ఒకటి ఏమనిపించింది అంటే మన చెట్టు ఫస్ట్ కాయ కాబట్టి అది తీసేసి ఇవి 100% మంచి సీడ్ అనమాట. అంటే చెట్టుకే పండిన పండు అండ్ దానంతటా అది రాలింది కాబట్టి ఆ సీడ్ జర్మినేషన్ అనేది అల్టిమేట్ ఉంటుంది. ఇంట్లో నుంచి ప్రతి సీడ్ తీసి పెడతా, బట్ అది ఎట్లుందో చూపిస్తా. మంచిగా గ్రీన్ కలర్లో ఇట్లా పగిలిపోయి తీసుకొచ్చిండ్రు. ఆఫ్టర్ 2 డేస్, 3rd డే ఇది నేను దాన్ని చూసే వరకు మళ్ళీ చూడండి ఎట్లుందో. మాగిపోయి, ఎక్కువ మాగిపోయి ఎట్లుందో అట్లుంది. ఇట్లా పట్టుకో గంప, పట్టుకో. ఇప్పుడు ఎట్లుంటో, స్మెల్ ఎట్లుందో, అది ఎట్లుందో. లోపల బాగుంటే బాగుంటుంది, బాగా టేస్ట్. ఆహ్, అయ్యో, ఓ నారు నారు ఉంది ఇది. ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ ఎవరు ఇస్తే తిన్నా, చెట్టుకే సమర్పయామి. ఎక్కువ వండింది కదా. పులిచిన వాసన వస్తుందంటే మన తాటి నుంచి కొంచెం ముదిరితే ఎట్లా వస్తుంది అట్లా వాసన వస్తుంది. అంటే కొంచెం పెట్టినాం కదా. సరే ఇది పక్కకు పెట్టి విత్తనాలు అయితే జాగ్రత్త తీసేద్దాం. ఆ కాయలు మాత్రం దింపకపోదాం, ఓకేనా మారుతి? ఆ స్టాండ్ ఇట్టేసి పులిచిపోయిన వాసన వస్తుంది. ఒక రోజు ఎప్పుడు తాటికల్లో ఈ తక్కల తాగిన కదా అట్లా వస్తుంది స్మెల్. 2 అయినాయి కదా, 2 దింపేసుకుందామా. అయినాయి అవి, ఇక మళ్ళీ పెడితే ఉంటుందే మనం గెలవకుండా పోతుంది. కోతిలాగా పొడవుగా పోయింది చెట్టు, కొట్టేయాలి. పైన ట్రిమ్ చేస్తేనే కిందనే పెరుగుతుంది. అది దింపు, గీడేసుకుంటే ఎట్లా ఎక్కుతావు? అది జరుపుకో జర నీ వైపు, నీ వైపు. ఎప్పుడు ఎక్కువ నేను పట్టుకుంటా, నువ్వు పడకుండా నేను పట్టుకుంటా. బా, ఎంత పెద్ద గింజనో. ముళ్ళు ముళ్ళు ఉన్నాయి, కుచ్చుకుంటున్నాయి. ఆకుతాను ఆకుతాను, కొమ్మ దేవు అట్లదే, కొమ్మ నీరు మధ్యలో కిరు, మధ్యలో కిరు, మధ్యలో కిరుస్తూ వస్తుంది. ఓ ఇంకోటి, అది కూడా దింపుదాం. అమ్మా చక్కర వస్తుంది కొని ఏంట, అది కూడా కొమ్మతో అట్లా దింపు, కొమ్మతో దింపు. పోయి దగ్గరకు వచ్చింది కానీకే.
సూపర్ హ్యాపీ. యాక్చువల్గా రీసెంట్గా వాటర్ యాపిల్ ఎన్ని కాసినాయంటే అన్ని రాలిపోయి ఇట్లా పరుపులాగా పడిపోతే మా వాళ్ళు ఎత్తి పోసి ఎత్తి పోసి అది చూడండి ఇట్లా కాసిన తెంపనీయలేదు అవి గమ్మత్తుగా. అంటే అటు పండు కాలేవు, పోనీ తెంపుదాం అందరికి వంచుదాం అంటే ప్రాపర్గా. అండ్ మార్నింగ్ లేచి చూసే వరకు ఇంత ఒక కల్లాపి చల్లినట్టే అనమాట, చెట్టు చిట్టు అట్లా అయిపోయినాయి. అండ్ ఎనీ హౌ వెరీ 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 రేర్ ఫ్రూట్, హ్యాపీగా ఉంది. ఇది మాత్రం ప్రాపర్గా పండగానే తింటా, టేస్ట్ చెప్తా. అంత నార నారగా ఉంది అదైతే, ఒక్కటి తిన్నట్టు గుర్తొస్తుంది. ఎవరో ఇచ్చారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చారు, నాకు గుర్తు రావట్లేదు. నాకు తెలిసి మన చిలుకూరు స్టోర్ ఓనర్ అనుకుంటాం. యా ఎనీవే, సో లక్ష్మణ్ ఫలం వండిచ్చేసినాం ఫైనల్గా. చెట్టు చాలా సింపుల్, నాకు తెలిసి పెద్ద పెద్ద కుండీల్లో వేసుకుంటే కూడా కాస్తట్టు ఉంది. అది కొంచెం పెద్ద కుండీలు వేస్తే ఎంబడే కాస్తట్టు ఉంది. మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి మీరు పెంచుకోండి, ఓకేనా? కుదిరితే నాకు ఎక్కడైనా నర్సరీలో అంటే క్రాప్కి రెడీగా ఉన్న కొంచెం పెద్ద చెట్లు ఉంటే తెచ్చిస్తా, ట్రై చేస్తా. నాకు ఎట్లుందంటే మీ కొరకు వాటర్ యాపిల్, స్టార్ ఫ్రూట్ ఇలాంటి రేర్ ఫ్రూట్స్ మన బాల్కనీల్లో కొంచెం పెద్ద కుండీల్లో లైట్ వెయిట్ సాయిల్, లైట్ వెయిట్ సాయిల్ అంటే మనం కోకోపీట్ ఎక్కువ వేసేసి లైట్ బరువు లేని ఎరువులు ఏదైతే ఉంటాయో ఓరిపోటు అలాంటి వాటితోనే చేసేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక లైట్ వెయిట్ కుండీలు ఒకటి చూసాను నేను. అవి కొంచెం కాస్ట్ పడతాయి కానీ మన బాల్కనీలో వెయిట్ పడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వేరే మెటీరియల్ ఉంది అది. అలాంటి కుండీలు తెచ్చి లైట్ వెయిట్ సాయిల్తో ఫిల్ చేసుకొని ఇలాంటి ఫ్రూట్స్ ఇచ్చే చెట్లు ఇంట్లో పెట్టుకుంటే మనకు పిల్లలకు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఏంటంటే మరి ఏదో పెంచుతున్నాంలే అనేసి దాన్ని ఫ్రూట్ తినకుండా ఉంటే హ్యాపీనెస్ ఉంది. ఒక్క ఫ్రూట్ తిన్నా కూడా దాని బ్యూటీ మనకు అర్థమైతే దాని మీద ప్రేమ పెరుగుతుంది, దాన్ని మంచిగా పెంచుకుంటాం అనమాట. అది అంటే ఒకసారి ఆ ఫ్రూట్ తినాలా, తింటే ఆ చెట్టు మనకు అఫెక్షన్ మన ఫ్యామిలీలో చేరిపోతుంది. సో అలాంటి చెట్లు అట్లీస్ట్ స్టోర్స్ దగ్గర అవైలబుల్ ఉంటే మీరు కొనుక్కుంటారు చెట్లు అనేసి నాకు ఒక థాట్ ఎప్పటి నుంచో బుర్రలు ఉంది. అండ్ రేర్ ప్లాంట్స్ కొన్ని ఉంటాయి చిన్న చిన్నగా ఇళ్లలో పెంచుకోవడానికి నర్సరీలో, అది మనం ఇక్కడ రెగ్యులర్ కాకుండా అసలు హోల్ ఈ నర్సరీలో వాళ్ళందరూ కూడా కొన్ని ఏమంటారు వాటిని ఈ బనానాస్ అవి పెంచుతారు కదా, వర్డ్ కరెక్ట్గా రావట్లా, సరే ఏదో ఇట్లా ల్యాబ్లో పెంచుతారు కదా చిన్న చిన్న సీడ్స్ తీసి పక్కకు పెట్టి అలా పెంచేటి ఉంటాయి అన్నమాట, వర్డ్ రావట్లేదబ్బా. సో ఆ ప్లేస్ల నుంచి తీసుకొస్తే కొన్ని వెరైటీ ఫ్లవర్స్ అనమాట, ఇండోర్ ప్లాంట్స్ అట్లాంటివి చాలా బాగున్నాయి. ఆ సోర్స్ని నేను క్రాక్ చేయగలిగిన, బట్ అలాంటివి కూడా కొంచెం నేను సెటిల్ అయ్యి కొంచెం నేను రిలాక్స్ అయ్యాక డెఫినెట్గా మీ అందరికి అందిస్తాను. అండ్ ఈ ఫ్రూట్ వెరైటీస్ మాత్రం ఒక 3-4 సెలెక్ట్ చేసుకొని కాయడానికి రెడీగా ఉన్న వాటిని మీకు రీచ్ చేద్దాం డెఫినెట్గా. ఆ చాలా కోరిక ఉంది, ఎప్పుడు తీరుతుందో తెలియదు, ఓకేనా? ఆ లోపు మాత్రం నా పండ్లు చూసి మీరు ఎంజాయ్ చేయండి, ఇవి నేను తిని నేను ఎంజాయ్ చేస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.